హరిరామ జోగయ్యపై మండిపడ్డ మంత్రి అమర్నాథ్ హరిరామ జోగయ్య భూమికి భారంగా మారారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే జోగయ్య లేఖలు రాస్తున్నారు. పవన్ కు మరొక ప్యాకేజ్ స్టార్ లా జోగయ్య తయారయ్యారు. పెన్ను పట్టుకుని ఓపిక లేని జోగయ్య ఎవరు రాసిచ్చిన లేఖ మీద సంతకం పెడుతున్నారు. జోగయ్య నమ్మక ద్రోహి, సీనియర్ ప్యాకేజ్ స్టార్, పీఆర్పీ నుంచి బయటకు వచ్చి చిరంజీవి సీట్లు అమ్ముకున్నారంటూ విమర్శించారు. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు? రేపు పవన్ చంద్రబాబుకు అదే గతి పడుతుందని అన్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ కు వీరికి వత్తాసు పలికేటువంటి విధంగా నేను నాలుగు మాటలు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే నన్ను కూడా టీవీలో చూపిస్తారనో, లేకపోతే నా గురించి కూడా టీవీలో చెప్తారనో, లేకపోతే పత్రికల్లో రాస్తారనో అని చెప్పి ఈ రకమైనటువంటి రాతలు రాయడం అనేటువంటిది సమంజసం కాదు. ఏ రకంగా ఎంత అశ్లీలంగా అంటే పవన్ బహుశా పవన్ కళ్యాణ్ గారు నేర్పించినట్టుంది ఈ రకమైనటువంటి అశ్లీలత అంతా కూడా. అందుకనే ఆ రకమైనటువంటి ప్రశ్న కూడా వేశాను. ఏ రకంగా ఈయన సీనియర్ ప్యాకేజ్ స్టార్గా తయారయ్యాడు ఈయన ఏమంటారంటే ఓల్డ్ ఏజ్, ఇప్పుడు ఆయన ఒక ప్యాకేజ్ అయితే ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే ఈ సినిమాల్లో సీనియర్ క్యారెక్టర్లు ఏవైతే ఉంటుందో ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా ఈయన వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బులో, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి డబ్బులనో ఇవన్నీ పెట్టుకొని ఖాళీగా ఉన్నాం. పట్టుకోవడానికి బహుశా పెన్ను కూడా చేతిలో పట్టుకునేదానికి ఓపిక లేనటువంటి మీకు ఈ రకమైనటువంటి ప్రలాపాలు నన్ను ఎందుకని నా తాలూకు ఉద్దేశం. కనీసం మాట్లాడడానికి నోటంటే మాట్లాడు, చేతితో రాయడానికి పెన్ను పట్టుకోవడానికి మా ఓపిక లేదు ఎందుకండి మనకి? ఇవన్నీ నాకు తెలియగలుగుతాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వం గురించి మీరు మాట్లాడండి. మీరు ఏ రకంగా ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ గురించి కానీ, ఆ రాజకీయ పార్టీ నాయకత్వం గురించి మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి ప్రకటనలు కానీ మాటలు కానీ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో ఈయన పనిచేసి బయటకు వచ్చి చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నాడని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి, మరి అటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని, చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని, ఆయన తాలూకా క్యారెక్టర్ని ఏ రకంగా రోడ్డుకి లాగాడు అనేటువంటిది మనం చూసాం. మళ్ళీ తిరిగి రేపు కూడా పవన్ కళ్యాణ్కి ఇదే జరుగుతుంది. దీంతో ఈయన్ని చూసి ఏదో మనకేదో మనం అనుకున్నట్టు మాటలు మాట్లాడుతున్నాడు, మనం చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటే అమాయకత్వం. ఈయన ఒక నమ్మక ద్రోహి. ఏ రకంగా నాయకులను, ఏ రకంగా ఆయన నమ్ముకుని ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఈయన మాట్లాడారు అనేటువంటిది